వైకాపా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్ ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఆదోనిలో న్యాయయాత్ర నిర్వహించడమే సీఎం జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె ప్రచార సభలో వైకాపా శ్రేణులు సిద్ధమంటూ జెండాలు ప్రదర్శించడంతో ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ పార్టీ 5 సంవత్సరాలైంది కదా గెలిపించి, ఏం చేశారన్నా? ఒక రకంగానైనా మేలు చేశారా? ఈ 5 సంవత్సరాలు ఏం చేశారయ్యా అంటే పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, రాజుల్లాగా బతికారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ప్రజల మధ్యకు వస్తున్నారు, అదిగో సిద్ధం అనుకుంటూ. ఏమన్నా సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ 11 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి సిద్ధమా? సిద్ధమా? మేము కూడా సిద్ధం. మిమ్మల్ని గట్టె దించడానికి మేము సిద్ధం. మిమ్మల్ని గట్టె దించడానికి ప్రజలందరూ సిద్ధం. ఏమన్నా సిద్ధమా? వైసీపీ అధికారంలోంచి దిగిపోవాలి, సిద్ధమా? సిద్ధమంట. మళ్ళీ యువకులను మోసం చేయడానికి సిద్ధమంట. మోసపోవడానికి మీరు సిద్ధమా? 23,000 ఉద్యోగాలతో డిఎస్సీ వేస్తానన్నాడు, మరి సిగ్గు లేకుండా 6,000తో ఉద్యోగాలు దగా డిఎస్సీ ఎందుకు వేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళేనా రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మడమ తప్పని వాడు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చెప్పాడు? బీజేపీ మెడలు వంచుతానన్నాడు, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తాను అన్నారు. మరేమైంది? 5 సంవత్సరాలైందే, ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం?